అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012, 9063891012. నమస్తే, జేఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విశాఖ నగర మేయర్ గోలగాని వెంకట హరికుమార్. అగనంపూడి వైద్య విధాన పరిషత్ను సందర్శించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని. చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో శ్రావణ శోభ అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. మాకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, అధికారులను వేడుకుంటున్న మొగదారమ్మ కాలనీ వాసులు. కోవిడ్ సమయంలో సిబ్బంది కొరత దృష్ట్యా పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న కొంతమందిని కోవిడ్ డ్యూటీస్ వేసి ప్రభుత్వ నిబంధనల మేరకు కోవిడ్ తగ్గుముఖం పట్టాక నిలుపుదల చేశారు. అయితే తామంతా అప్పటికే మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్నామని, ఈ విధానం తగదని అధికారులు పాలకుల చుట్టూ తిరిగారు. ఆ పారిశుద్ధ్య కార్మికులు పాలకుల సిఫార్సు లేఖలు కూడా అందుకుని ఉన్నతాధికారుల ఆదేశాలు రావాలంటూ మున్సిపల్ అధికారులు కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రస్తుతం రెంటికి చట్ట రేవడిలా తయారైంది వారి పరిస్థితి. ఇదిలా ఉండగా శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట బాధిత 19 మంది పారిశుద్ధ్య కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకుడు గణపతితో పాటు పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ అధికారులకు మరోమారు వినతిపత్రం అందజేశారు. విధుల్లో ఉన్న తమను అధికారుల తప్పిదం కారణంగా కోవిడ్ డ్యూటీస్ వేసి తమతో రేయింబవళ్లు పనిచేయించారన్నారు. అలాగే ఆ సమయంలో తమకు 10 నెలల వేతన బకాయిలను నేటికీ చెల్లించడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం అర్ధాకలితో జీవనం కొనసాగించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల నుండి మున్సిపాలిటీలో పనిచేస్తూ అవుట్ సోర్సింగ్ స్టాఫ్గా పనిచేస్తున్న కార్మికుల్ని ఒక అధికారి తప్పిదం వల్ల కోవిడ్-19 స్టాఫ్ అని చెప్పేసి ఒక 18-19 మంది కార్మికుల్ని ఆ సిబ్బందిగా పెట్టారు. 2020లో కోవిడ్ అయ్యి వచ్చింది. గత పదేళ్ళుగా ఈ మున్సిపాలిటీలో వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ సిబ్బందిని తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో సిబ్బందిని తొలగించారు. ఈ 18 మందిని 10 ఏళ్ళుగా పనిచేస్తున్న వీళ్ళకి పని ఉపాధికి నోచుకోలేని పరిస్థితి దాపురించింది. పోనీ అదేనా పనిచేసిన కాలానికి జీతాలు ఇవ్వాలని ఇచ్చారనంటే గత 12 నెలల వేతనాలు బకాయిలు ఉన్నాయి. వేతన బకాయిలు ఇవ్వకుండానే గత 10 నెలలుగా ఇవాళ పనిలో తొలగించున్నారు. వేతన బకాయిలు చెల్లించకుండా ఉపాధి కూడా కల్పించకుండా పంపించేయడం సరైన పద్ధతి కాదు. మున్సిపాలిటీలో ఇవాళకి ఉన్నటువంటి పరిస్థితి అంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నది. కార్మిక సమస్యల పట్ల పట్టించుకోవడం లేదు. ఎట్టి చాకరి చేయించుకోవడానికి సిద్ధపడుతుంది తప్ప జీతం ఇచ్చి పని చేయించుకోవడం అన్నటువంటి ఆనవాయితీ నుండి దూరం వెళ్ళిపోతుంది. చేతకాని ప్రభుత్వం తనకేదైనా పని చేయించుకోవాలంటే పైసలు ఇవ్వాలన్న సంగతి మర్చిపోతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉన్నది. పని చేయించేటప్పుడు పైసలు ఇవ్వాలన్నది ప్రభుత్వం గుర్తెరగాల. ఇప్పటికైనా బకాయిలు వెంటనే చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలా? గతంలో ఇదే విషయమై మున్సిపల్ అధికారులకి, చైర్మన్ గారికి, అందరికీ విన్నవించుకున్న సందర్భంలో కౌన్సిల్ తీర్మానం చేశారు. మున్సిపాలిటీలో డబ్బులు ఉన్నాయి, మేము ఇస్తాం, మాకు అనుమతి ఇవ్వండి అనే తీర్మానం చేసి పంపించిన మినిస్టర్ గారు లెటర్ కూడా పెట్టిన ఇవాళ ప్రభుత్వ అధికారులు ఏదంటే ఆ పైనుండి ఆదేశాలు ఇవ్వకుండా ఇవాళ జీతాలు ఇవ్వకుండా ఈ కార్మికులు ఇబ్బంది పెడుతున్నారు. అనేక మంది ఇవాళ కార్మికులు ఆ అర్ధాకలితో పస్తునుంటున్న పరిస్థితి ఉంటున్నది. ఆ కార్మికులను ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి వెంటనే ఈ విధంగా ఎవరైతే బకాయిలు ఉన్నాయో మొత్తం 18 మంది కార్మికులకి వెంటనే బకాయిలు చెల్లించి జీతాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాం.
ఒకవేళ ఇది కాకపోతే మిగతా మున్సిపల్ కార్మికులందరినీ కలుపుకొని మిగతా శానిటేషన్ వర్కర్లు అందరినీ కలుపుకొని ఆందోళన ఉధృతం చేస్తాం. ప్రభుత్వం వెంటనే ఇది చర్యలు చేపట్టాలన్నదే కోరుతున్నాం. సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటే పని చేయించుకునేటప్పుడు డబ్బులు ఇవ్వాలా జీతం ఇవ్వాలా సంగతి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాం. ఎట్టి చర్య చేయించుకోవడం సరైన పద్ధతి కాదు. ఇది పాత భూస్వామ్య విధానం కాదు. డబ్బులు ఇవ్వాలా జీతం ఇవ్వాలా పని చేయించుకోవాలా ఆ పద్ధతిలో ప్రభుత్వం ఆలోచించాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం. మాకు మౌలిక సదుపాయాలు కల్పించాలి అంటూ అధికారులను వేడుకుంటున్నారు మొగదారమ్మ కాలనీ వాసులు. భీమిల నియోజకవర్గం జీవీఎంసీ జోన్ 2 పరిధిలోని 7వ వార్డు మొగదారమ్మ కాలనీలో సుమారు 200 కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతంలో నీరు, డ్రైనేజీ, కాలువలు, విద్యుత్ పలు కనీస సదుపాయాలు లేవంటూ తమని గుర్తించి మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ కాలనీ వాసులు అధికారులను వేడుకుంటున్నారు. పేరు ధరణి. సో ఇక్కడ ఈ మగధరమ్మ టెంపుల్ మధురవాడ ఈ కాలనీ సమస్యల కోసం చెప్తున్నా. ఇక్కడ కాలనీ సమస్యలు 15 బ్లాక్స్ ఉన్నాయి. అంటే దగ్గర 150 ఇల్లులు 200 ఇల్లులు వరకు ఉన్నాయి. ఇన్ని ఇల్లులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి కానీ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉండదు, ఒక డ్రైనేజ్ ఉండదు అండ్ చుట్టుపక్కల సరౌండింగ్స్ ఏవి కరెక్ట్గా ఉండదు. సో ఇక్కడ చుట్టుపక్కల వచ్చేసి అన్ని పందులు, ఆవులు అన్నీ ఉంటాయి. ఏ ఎలకలు, పాములు ఇవన్నీ వీటి వల్ల ఏంటి అంటే పాములు ఏ టైంకి ఎవరింట్లో దూరిపోతున్నాయో తెలియదు. దానివల్ల ఏంటంటే మనుషులకి ఏ టైంకి ఏమవుతుందో తెలియదు. దీనివల్ల ఎఫెక్ట్ ఉంది. ఇంకోటి ఏదుంది, డ్రైనేజ్ వల్ల ఇంకొకటి ఎఫెక్ట్ ఉంది. డ్రైనేజ్ అటు సైడ్ది అంటే నార్మల్ వాటర్ దీని డ్రైనేజ్ రెండింటికి కనెక్షన్ ఒకటే ఇచ్చారు. దానివల్ల అది ఏంటంటే నిండిపోతుంది డ్రైనేజ్. డ్రైనేజ్ నిండిపోయిన వల్ల దాని యొక్క దోమలు ఇది మనిషికి కుట్టి ఆరోగ్యం బాగోట్లేదు. సో దానివల్ల మేము ఎఫెక్ట్ అవుతున్నాం. డ్రైనేజ్ గవర్నమెంట్ ఎవరు వచ్చి వెంటనే వాళ్ళు సెప్టిక్ ట్యాంక్ వచ్చి క్లీన్ చేయరు, దానికి టైం తీసుకుంటారు. దానివల్ల మాకు ప్రాబ్లం అవుతుంది. ఎవరికి మేము కంప్లైంట్ ఇచ్చినా ఎవరు ఇచ్చేస్తే మాకు ఎవరు సైన్ మాకు ఏ హెల్ప్ రాదు. ఇంకో థర్డ్ పాయింట్ ఏంటి అంటే వాటర్ సప్లై అనేది ఉండదు. వాటర్ ఏ టైంకి వస్తారో తెలియదు. ఒకసారి వాటర్ తెచ్చినా సరే ఒక్కొక్క డ్రమ్ ఇస్తారు, లేదంటే హాఫ్ హాఫ్ పట్టుకొని అంటారు. అంటే ఇంటికి హాఫ్ హాఫ్ డ్రమ్ ఇస్తే మనుషులు ఎలా బతకాలి? ఫుడ్ లేకుండా, వాటర్ లేకుండా మనిషి అనేది ఎలా జీవిస్తారు? అది అనేది కరెక్ట్ కాదు. సో మనిషికి ఒక డ్రమ్ము నీళ్ళు కూడా రావట్లేదంటే ఇక్కడ కాలనీ పరిస్థితి ఎలాగుందని మీరే అర్థం చేసుకోవాలి. ఇది అనేది మీరు అర్థం చేసుకుని కాలనీకి వాటర్ అన్ని డ్రైనేజ్ వాటర్ మళ్ళీ అన్ని సౌకర్యాలు మీరు ప్రొవైడ్ చేయాలని గవర్నమెంట్ కోరుకుంటున్నా. ఇక్కడ పెద్ద ట్యాంకీ ఉంది, అక్కడ సప్లై అంటే ఆల్మోస్ట్ పైపులు వేస్తారు, పైన ట్యాంకీలు పెట్టారు, అన్ని పెట్టారు, బట్ వాటర్ కనెక్షన్ అనేది ఇవ్వలేదు. ఆ వాటర్ కనెక్షన్ ఇస్తే ఇక్కడ వాటర్ ఇబ్బంది ఏమి ఉండదు. బట్ గవర్నమెంట్ ఎందుకు ఇస్తలేదు అనేది మాకు తెలియదు. వాటర్ సప్లై ఇచ్చారనుకో మాకు ఇబ్బంది ఉండదు. ఇక్కడ 200 కుటుంబాలు ఉన్నాయి. 200 కుటుంబాలకి వాటర్ లేనిది ఎంత ఇబ్బంది అవుతుంది? వాటర్ లేకపోయినా మేము అలాగే అడ్జస్ట్ అయ్యి ఉంటున్నాం. ఇక డ్రైనేజ్ క్లీన్స్ అయిపోయినా అలాగే అడ్జస్ట్ అయ్యి ఉంటున్నాం. ఇక్కడ పందులు, పాములు ఇవన్నీ ఉన్నా అడ్జస్ట్ అయ్యి ఉంటున్నాం. ఈ బాధలు అన్నీ ఉన్నా మేము అడ్జస్ట్ అయినా మీరు మాకు ఏమైనా హెల్ప్ చేయాలి కదా. గవర్నమెంట్ ఉండేది ఎందుకు ప్రజలకు సేవ చేయడం? మీరు అది చేయకపోతే మాకు ఎవరు హెల్ప్ చేస్తారు? సో నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఒకసారి ఇక్కడికి వచ్చి మీరు చూసి ఎంక్వైరీ చేసి మాకు ఈ ఫ్యాకల్టీస్ అనేది ప్రొవైడ్ చేయాలని మా కాలనీ తరఫున అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. విశాఖ జిల్లా మధురవాడ స్వతంత్ర నగర షిరిడి సాయి ఆలయంలో ఉన్న శ్రీ లలితాదేవి అమ్మవారికి శ్రీ శుభకృత నామ సంవత్సరం శ్రావణ మాసం శుక్రవారం నుండి శనివారం వరకు శ్రావణ వరలక్ష్మి స్వరూపిణి అయిన శ్రావణ మాస మహోత్సవాలు ఈ సంవత్సరం 5 శుక్రవారాల కార్యక్రమాలు కావున భక్తులు 50 మంది ఈ శ్రావణ మాసంలో అమ్మవారి ఆలయానికి వచ్చేసి అమ్మవారి పూజలలో పాల్గొని శ్రావణ వరలక్ష్మి స్వరూపిణి అయిన శ్రీ లలితాదేవి అమ్మవారికి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ఈ శ్రావణ మాసం పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు మరియు అర్చకులు అధికారుల కాళిదాసు తెలియజేశారు. ఉత్తరాంధ్ర ఎలువెలుపుగా ప్రసిద్ధి గాంచిన శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో అమావాస్య పూజలు ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో బ్రాండెక్స్ ఇండియా పార్ట్నర్ దొరై స్వామి పాల్గొన్నారు. ముందుగా ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆలయ అర్చకులు ఆహ్వానం పలికి అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ బేడ మండపంలో అర్చకులచే ఆశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంపెనీలో జరిగిన ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకుని ఫ్యాక్టరీ కార్యకలాపాలు యథావిధిగా ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉందని అలాగే అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. అనకాపల్లి దుర్గాంబిక అమ్మవారిని దర్శించుకొని మేము ఈ మధ్యన బ్రాండింగ్ సంస్థలు మీ అందరికి తెలుసుకున్నాం. పెద్ద ఇన్సిడెంట్ జరగడం వలన ఒక దురదృష్టమైనటువంటి సంఘటన జరిగి పైగా మా ఆడబిడ్డలందరూ కూడా మా ఎంప్లాయీస్ అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మళ్ళీ మామూలు స్థితికి వచ్చి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండడం జరిగింది. పైగా కంపెనీ కూడా మళ్ళీ ఆపరేషన్స్లోకి తీసుకురావడం జరిగింది. దాని గురించి మా అందరి 20,000 మంది ఎంప్లాయీస్ అమ్మవారి తరఫున అమ్మవారికి పట్టు చీర వస్త్రాలు సమర్పించి అమ్మవారికి వారి ఆశీస్సులతో మళ్ళీ మీ అందరం కూడా మళ్ళీ బయటపడ్డాం కాబట్టి వారి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి చెప్పండి. అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. వారికి చుట్టుపక్కల ఉన్నటువంటి అలాగే మాకు సహకరించినటువంటి అధికారులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అమ్మవారి ఆశీర్వాదం కోసం వచ్చి ఇవాళ సందర్శించడం జరిగింది. అలాగే అమ్మవారి కృప మా కంపెనీ మీద మాతో పనిచేసినటువంటి 22,000 మంది ఎంప్లాయీస్ అందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ మమతా నామదేవి విశాఖలో మళ్లీ రింగు వలల వివాదం రెండు వర్గాలుగా విడిపోయినాయి మత్స్యకారులు. ఒక వర్గం వలలను తగలపెట్టిన మరో వర్గం మత్స్యకారులు ఎంబీపీ దారి జాలరి ఎండాడా తీరం వద్ద మోహరించారు పోలీసులు. ఒక ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఒకరు కూడా పట్టించుకోవట్లేదు. మొత్తం అంతా రాజకీయంగా నడిచి ఈ వ్యాపారం ఆస్తులలో దారుణంగా కాల్చారండి. అసలు మేము ఎవరికి చెప్పుకునే పరిస్థితి, పోలీసు వాడికి చెప్తే నమ్మగలుగుతున్నాడు, ఎవరికి చెప్తే నమ్మగలుగుతున్నాడు. మొత్తం ఆస్తి మొత్తం కాలిపోయి పీసు పీసులు అయిపోయింది సార్. అసలు మేము ఎవరికి చెప్పుకోవాలి ఇది ప్రస్తావనంటారా? ఒక కమిషనర్ చెప్తే కమిషనర్ పట్టించుకోవట్లేదు, పోలీసులు చెప్తే పోలీసులు పట్టించుకోవట్లేదు, ఒక కలెక్టర్ చెప్తే కలెక్టర్ కూడా పట్టించుకోవట్లేదు. ఏమంటే విజయసాయి రెడ్డి లేకపోతే మా పచ్చికారు ఇది పచ్చికారు అప్పరాజు అంట ఆడికి ఎలా రింగ్ రోజు ఉంటాయి ఆడుకోవడం నాకు తిరిగితే పిల్లల బిడ్డలు తెలుస్తుంది బాధ. ఈ బాధకరం ఎవరు పట్టుకుంటారు? ఆ ప్రభుత్వం లేదా ఎవరు లేదా? ఇదంతా పోయిన వస్తారా? ఇప్పుడు మా పిల్లల బిడ్డకు ఎలా పూజించుకోండి మీరు వస్తారా చెప్పండి? మీరు కూడా ఎవరికైనా పరిణామ ఉంటే అమ్ముతున్న రైతులను పని చేయండి. న్యాయం న్యాయంకి పోరాడండి ఎవరైనా సరే. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం గొలకొండ మండలంలో చిన్నయ్యపాలెం పంచాయతీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఆ పంచాయతీ నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ విచ్చేసి పంచాయతీ పరిధిలో గల గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ అర్హులైన వారికి ప్రభుత్వం ఇస్తున్న పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నాని, మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టికల భాస్కర్ నాయుడు, జెడ్పీటీసీ సుర్ల వెంకటగిరి బాబు, మండల పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ, ఎంపీపీ గజ్జలపోసు మణికుమారి, వైస్ ఎంపీపీలు ఆదినారాయణ, జక్కు నాగమణి, స్థానిక సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వివిధ పంచాయతీల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పోలీస్ సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు.
మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు మీద కొలువైన శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈరోజు శుభకృతి నామ సంవత్సరం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం తిథి పాఠ్యమి శుక్రవారం అమ్మవారికి నిత్యార్చనతో పూజలు ప్రారంభించి ప్రత్యేక కుంకుమార్చన పుష్పార్చన మొదలగు పూజా కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు పట్నాల సుబ్బారావు శర్మ, పట్నాల హరిప్రసాద్ శర్మ, పట్నాల రాంబాబు శర్మ, హరిచరణ్, హరిస్వామి, శంకరస్వామి తదితరులు జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్ళ సూరిబాబు, ఉపాధ్యక్షులు పీవీజీ అప్పారావు, సెక్రటరీ నాగోతి తాతారావు, కోశాధికారి పిళ్ళా శ్రీనివాసరావు, సభ్యులు పిళ్ళా వెంకటరమణ, పోతిన పైడిరాజు, పిళ్ళా రమణ, బైపిల్లి సురేష్, పొట్నూరి హరికృష్ణ, పిళ్ళా మోహన్, శివకృష్ణ, కేసనకుర్తి అప్పారావు, ఎన్ అప్పలరాజు, గ్రామ పెద్దలు పీసా రామారావు, ముఖ్య సభ్యులు పిళ్ళా అప్పన్న, పిళ్ళా పోతరాజు, ఎం వెంకటరావు, ఎస్ శ్యామ్, పిళ్ళారాజు తదితరులు పాల్గొన్నారు. అగనంపూడి వైద్య విధాన పరిషత్ను సందర్శించారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని. ఆసుపత్రిలో అన్ని విభాగాలను పరిశీలించి అనంతరం ప్రసవం అయిన మహిళలను అంబులెన్స్లో ఇంటికి తీసుకువెళుతున్న అంబులెన్స్ ప్రారంభించారు. బాలింతలతో మాట్లాడి ఆసుపత్రులు ఎలా చూస్తున్నారు, వసతులు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. బాలింతలు చాలా బాగా చూసుకున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే సిబ్బందితో మాట్లాడి ఆసుపత్రికి వచ్చే వారందరికీ మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలోనే క్యాన్సర్కు సంబంధించిన స్క్రీనింగ్ పరికరాలను ఆమె ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు 30 పడకల ఆసుపత్రిగా ఉన్న వైద్య విధాన పరిషత్ను 100 పడకల ఆసుపత్రిగా మార్చడం జరిగిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షా, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి నాయకులు పాల్గొన్నారు. ఇలా చీట్ చేయదు కదా, మేనేజర్ ఎవరు పిలిపించండి, ఇమీడియట్ గివ్ ఏ నోటీస్ చేయండి. టైం వర్క్ చేస్తున్నారా, బాగా ఎట్లా పెట్టుకుంటున్నారా, మీకు శాలరీస్ అన్ని బాగానే ఇస్తున్నారా, ఆన్ టైం ఇస్తున్నారా, పిఎఫ్ లో అన్ని కటింగ్ అవుతున్నాయా, మీ పేరేంటి, మీ ఐడి ఆరోగ్య శాఖ ప్రెస్ సెక్రటరీ గారు గౌరవనీయ శ్రీ జిఎస్ నవీన్ కుమార్ ఐఏఎస్ గారికి మరియు మన స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు రిపల్ నాగిరెడ్డి గారు, అలాగే ఉన్నటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి మనతో పాటు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా కలిసి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మా క్యాన్సర్ కేర్కి సంబంధించి కూడా ఈరోజు జన్మోక్స్ నుంచి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఈ హాస్పిటల్లో ఇక్కడ క్యాన్సర్ కేర్కి సంబంధించి కొంత ఎక్విప్మెంట్ కూడా డొనేట్ చేయడం జరిగింది.
మరి ప్రొయాక్టివ్ పార్టిసిపేషన్ ప్రొయాక్టివ్ ఇనిషియేట్ మా ఇచ్చుడైనటువంటి నవీన్ కుమార్ గారు వీళ్ళందరితో కూడా మాట్లాడి మన హాస్పిటల్కి కూడా ఈ స్క్రీనింగ్ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా వాళ్ళు ఈరోజు డొనేట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి ఈరోజు మనకు ఉన్నటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ అందరితో కూడా స్టార్టింగ్ టీమ్ నుంచి హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని మనము చూడటం జరిగింది. మరి గతంలో మనకి ఈ సిఎల్సి హాస్పిటల్ వచ్చేసి 30-bedded ఉంది అండ్ ఇప్పుడు ఇది ఏరియా హాస్పిటల్గా దీన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. దాదాపు 100 పడగల హాస్పిటల్ చేస్తూ మరి దీనికి సంబంధించినటువంటి 100 పడగల హాస్పిటల్కి ఇక్కడ ఉన్నటువంటి వైద్య సేవలందరూ కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఏరియా హాస్పిటల్ ద్వారా నీడెడ్ సర్వీసెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడము చాలా సంతోషకరమైన విషయము. మీ అందరికీ కూడా తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క దాన్ని కూడా నాడు నేడు అని చెప్పేసి డెవలప్మెంట్ తీసుకొచ్చి మన మెడికల్ ఫీల్డ్లో ఎక్కడ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎంత బడ్జెట్ అయినా సరే ప్రతి హాస్పిటల్ని అప్గ్రేడేషన్ కానీ రినోవేషన్ కానీ లేదా న్యూ శాంక్షన్ ఆఫ్ న్యూ హాస్పిటల్ న్యూ కన్స్ట్రక్టెడ్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఇవన్నింటినీ కూడా శాంక్షన్ ఇస్తూ తీసుకొస్తూ ఇంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా హాస్పిటల్లో రిక్రూట్మెంట్ చేస్తున్నాం. ఏదో ఒక హాస్పిటల్ తీసుకొచ్చామంటే హాస్పిటల్ ఏదో కట్టాము అంతవరకు కాదు. హాస్పిటల్ ఫంక్షన్ అవ్వాలంటే దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అలాగే దాని తగినటువంటి మెడికల్ స్టాఫ్ అందరూ కూడా కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి యాక్సిడెంట్ కేసెస్ ఇవన్నీ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఇది దృష్టి పెట్టుకొని ఈ ఏరియా హాస్పిటల్కి బ్లడ్ బ్యాంక్ శాంక్షన్ చేస్తున్నాము. అలాగే ఇంకా ఏమైనా సర్వీసెస్ ఎక్స్ట్రా సర్వీసెస్ అనేది కావాలంటే కూడా మన సూపరింటెండెంట్ గారి గాజువాక 76వ వార్డులో నడుపూరు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయం 13.5 లక్షల రూపాయలతో ప్రహరీగూడ కోసం వార్డు కార్పొరేటర్ గంధం శ్రీను ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమానికి విశాఖ నగర మేయర్ గోలగాని వెంకట హరికుమారి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జీవీఎంసీ జోనల్ కమిషనర్ పొందూరు సింహాచలం పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని, సంక్షేమ పథకాలతో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని ఈ సందర్భంగా అన్నారు. విశాఖ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రతి వార్డుకి 50 లక్షల రూపాయల శాంక్షన్ వార్డుకు చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నామని వారు అన్నారు. వార్డు కార్పొరేటర్ గంధం శ్రీను మాట్లాడుతూ వర్షాకాలం వస్తే ఈ 76వ వార్డు, బర్మా కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ చుట్టుప్రక్కల ప్రాంతాలు మునిగిపోతున్నాయని వారు అన్నారు. అలాగే చుట్టుప్రక్కల పార్కులు శిథిలావస్థలో ఉన్నాయని, అభివృద్ధి చేసేందుకు మాకు మీ సహాయ సహకారాలు అందిస్తారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ పొందూరు సింహాచలం, మంత్రి రాజశేఖర్, రంభ నారాయణమూర్తి, కె మంగరాజు, మంత్రి శంకర నారాయణ, తాటికొండ సుదర్శన్ రావు, టెంపుల్ కమిటీ చైర్మన్ త్రిమూర్తులు, కో చైర్మన్ ముత్యాల శెట్టి, కూన వెంకటరావు, పిత బోర్డు సత్యారావు, జీవీఎంసీ సిబ్బంది, వార్డు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గాజువాక శాసనసభ్యులు, పెద్దలు, నాగిరెడ్డి గారికి, అలాగే ఈ వార్డ్ కార్పొరేటర్ గారు గంధం శ్రీనివాస్ గారికి, మంత్రి రాజశేఖర్ గారికి, అలాగే వాసవి పరమేశ్వరి దేవి మొత్తం టీం మెంబర్స్ అందరికీ, అలాగే లక్కీ షాప్ స్వామి గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. జోనల్ కమిషనర్ గారికి అయితే ప్రతి వార్డులో కూడా కోటున్నర చొప్పున శాంక్షన్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని ఒక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. దాంట్లో భాగంగానే అతని సూచనలు సలహాలు మేరకు ప్రతి వార్డులో కూడా కోటున్నర శాంక్షన్ చేయడం జరిగింది. నేను ఎక్కువ శంకుస్థాపనలు గాజువాక నియోజకవర్గంలోనే చాలా శంకుస్థాపనలు చేశాను, చాలా వర్క్లు అవుతున్నాయి. తప్పకుండా ప్రజలకి మౌలిక సదుపాయాలు అందజేయడమే జీవీఎంసీ ముఖ్య ఉద్దేశం. తప్పకుండా ఈ వార్డులో కానివ్వండి, గాజువాక మొత్తం నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నా ఇప్పుడు కోటున్నర శాంక్షన్ చేయడం జరిగింది. ఈ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సెప్టెంబర్కి మళ్ళీ మేము కోటున్నర శాంక్షన్ చేయడం జరుగుతుంది ప్రతి వార్డుకి కూడా. దాంట్లో మీరు మెయిన్ ప్రయారిటీ, మీరు వార్డు కార్పొరేటర్ కావచ్చు, అలాగే శాసనసభ్యులు నాగిరెడ్డి గారు ఏవైతే సూచనలు సలహాలు ఇస్తారో దాని మేరకి మేము ప్రతి వార్డుని కూడా డెవలప్ చేసి విశాఖపట్నం అభివృద్ధి దిశలో ముఖ్యమంత్రి గారికి పేరు తెచ్చే విధంగా మేము ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితులు మేయర్ గారి శంకుస్థాపన చేశారో ఏ టైమైనా పర్వాలేదు ఆలోచనతో ఇంతవరకు కూడా వెయిట్ చేయడం, అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి మేయర్ గారు ఈ ప్రాంతంలో రావడం, ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి మీ ప్రాంతంలో. ప్రధానంగా ఏంటంటే ఈ గంగవారు పూర్తి వచ్చిన తర్వాత ఈ వాళ్ళు అడ్డుగా బ్రిడ్జి వేయడం వల్ల వాటర్ అంతా లోలెవల్ ఏరి హౌసింగ్ బోర్డు కాలనీ, బర్మా కాలనీ, స్వతంత్ర నగరం, రామచంద్ర నగరం ఈ ప్రాంతాలను కూడా చిన్న వర్షం వచ్చినా మునిగిపోయే పరిస్థితి. ఇది మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం మొలక్కుంటా తగు చర్య తీసుకోవడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. గతంలో కౌన్సిల్లో చాలాసార్లు ఆడడం జరిగింది, మన ఎమ్మెల్యేలకు కూడా చెప్పాను.
ఏదైతే గంగవరం పోర్టు సంబంధించి స్టీల్ ప్లాంట్ సంబంధించి ఏదైతే ప్రధాన కెనాల్ ఉందో దాన్ని పూడికి తీయగలిగితే ఈ ప్రాంతం అంతా కొంత ఇబ్బంది ఉండదు. అది చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఒకసారి మీరు టైం చూసుకొని వార్డ్ విజిట్ పెట్టగలిగితే ఒకసారి చూడడం బాగుంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ గతంలో 2 కోట్ల రూపాయల పార్క్కి శాంక్షన్ చేయడం జరిగింది. అది గవర్నమెంట్ మారిన తర్వాత ఖచ్చితంగా శ్రావణ శుక్రవారం రోజున ఇనాగ్రేషన్ జరగాలనే తలంపుతో నేను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా అయిపోవడదనే మేయర్ గారిని కూడా నేను కూడా ఎలాగైనా వచ్చి ఒకటనే ఓపెన్ చేయండి మేడం గారు చెప్పడం జరిగింది. యాక్చువల్గా వీడికి భీమిలు వెళ్ళాలా, ఇప్పుడు మంత్రి గారు మన గాజువాక నుంచి భీమిలు వెళ్ళారు, అమంతి గారు ఫోన్ మీద ఫోన్ కొట్టేస్తున్నారు, అంచేత అక్కడికి వెళ్ళవలసిన అవసరం కూడా ఆవిడకు ఉన్నది. మరి మంత్రి గారు కూడా సేమ్ అట్ ఏ టైం ఇద్దరు బయలుదేరారు, మరి అక్కడికి వెళ్ళకపోతే మంత్రి గారు కనుక ఇబ్బంది కనుక అందుకే మేయర్ గారిని రిక్వెస్ట్ చేశాను. 88వ వార్డులో మీకు ఎలాగ ప్రోగ్రాంలు ఉన్నాయి అది చూసుకొని ఇక్కడ రండి అని. అయితే మీకు అందరికీ కూడా ఇన్కన్వీనియన్స్ అయింది, అయినా మరి తప్పదు కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండదు. ఎనీవే ఏదైనా మన సోదరుడు చెప్పాడు ఈ గాజువాక నియోజకవర్గం ప్రత్యేకంగా చూడాలని మేడం గారికి అనేక పర్యాయాలు గాజువాక వచ్చినప్పుడు అలా చెప్తున్నాం. ప్రత్యేకంగా దీనికి మీ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఒకెత్తు అయితే గాజువాక ఒకెత్తులాగా చూడవలసిన అవసరం ఉంది. విధుల విషయంలో మీరు కమిషనర్ గారు దీనికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలని. ఈ లోలేంగ్ ఏరియాలన్నీ కూడా వాటర్తో ముంపైపోద్ది వర్షం పడితే. పార్కులు డెవలప్మెంట్ కూడా సోదరుడు చెప్పాడు, డంపింగ్ యార్డ్ కూడా ఉంది, అది ఎక్కడి నుంచి లిఫ్ట్ చేయమని అంటున్నాం, కానీ ఏదో లేటెస్ట్ టెక్నాలజీతో వాడతాం, ఇబ్బంది ఉండదని. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విశాఖ నగర మేయర్ గోలగాని వెంకట హరికుమారి. అగనంపూడి వైద్య విధాన పరిషత్ను సందర్శించిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని. చంద్రంపాలెం జాతరగట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో శ్రావణ శోభ అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. మాకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, అధికారులను వేడుకుంటున్న మొగదారమ్మ కాలనీ వాసులు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే. మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను, ఎక్కడైతే బెస్ట్ అంట? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012, 9063891011.